మీకేది తెలుసా, సలార్ పార్ట్ 1లో చూపించిన ఈశ్వరీరావు క్యారెక్టర్ అంటే ఈమె నిజంగా దేవత తల్లి కాదని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. అవును, అది నిజమే. ఈ వీడియోలో మనం సలార్ పార్ట్ 1లో మనకిచ్చిన డీటెయిల్స్తో 100% ప్రూఫ్స్తో మాట్లాడుకుందాం. ప్రూఫ్ నెంబర్ 1, ఈ వీడియో ఒకసారి చూడండి. రే దేవా, బయటికి వెళ్తే మా నాన్న కాళ్ళు కొడతాడరా వరద, నిర్రాను పోరా. ఈ సీన్లో దేవ వరదతోటి మా నాన్న కొడతాడరా అంటాడు. అంటే ఈ సీన్లో దేవ నాన్న దార బ్రతికే ఉన్నాడంటారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇదే సీన్లో మనం వరదరాజమన్నార్ చేతికి కడియాలను చూడొచ్చు. అంటే ఆ కడియాలకి గుర్తేంటి, తనకు అంటూ ఒక టెరిటరీ ఉందని. అతనికి ఆ టెరిటరీ ఎలా వచ్చింది? రాజమన్నార్ కాంసార్కి కర్త అవడం వల్ల వరదరాజమన్నార్ దొరయ్యాడు. మరి రాజమన్నార్ కర్త ఎలా అయ్యాడు? దారాన్ని శౌర్యాంగుల్ని చంపి కర్త అయ్యాడు. కాబట్టి ఈ సీన్ జరిగే సమయానికి దారా బ్రతికి లేడు. దారా చనిపోతూ అతని కొడుకు దేవాన్ని ఈశ్వరీరావు గారికి ఇచ్చి కాపాడమని ఉండొచ్చు. కాబట్టి ఈ సీన్లో దేవా చెప్పినట్లు అతని తండ్రి దారా కాదు, ఈశ్వరీరావు భర్త. రాజమన్నార్ శౌర్యాంగులందరినీ అలాగే దారాని అతని భార్యని చంపిన తర్వాత దేవా ఈశ్వరీరావు అలాగే ఆమె భర్త దగ్గర పెరిగి ఉండొచ్చు. రాజమన్నార్కి దేవా శౌర్యాంగుడని తెలియదు కాబట్టి దేవాని చంపుండడు. అలాగే ఈ సీన్లో చూసుకున్నట్లయితే రాజమన్నార్ చంపమన్నది దేవాని కాదు, ఈశ్వరీరావుని. సో ఈ డీటెయిల్స్ ప్రకారం మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. ఏంటంటే దేవా తల్లి ఈశ్వరీరావు గారు కాదు, ఆమె పెంపుడు తల్లి అని. సో ఇప్పుడు మనం సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం ఎలా ఉండబోతుందో డిస్కస్ చేసుకుందాం. ప్రభాస్ కర్త అవుతాడా? ఎస్, 100% దేవా కాన్సార్కి కర్తగా అవుతాడు. ఈ ఇంటర్వెల్ సీన్లో మనం చూసుకున్నట్లయితే రాధారామ ఈ విధంగా చెప్తుంది, కాన్సార్కా సలార్ అని. సలార్ అంటే లీడర్, అంటే కర్త అని అర్థం. సో పార్ట్ 2లో ఖచ్చితంగా దేవ కాన్సార్కి కర్తగా అవుతాడు. కానీ ఎలా ఇప్పుడు చూద్దాం. కాన్సార్కి కర్తగా అవ్వాలంటే నిబంధన ప్రకారం ఇంతకు ముందు ఉన్న కర్త అంటే రాజమన్నార్ చనిపోయి ఉండాలి, లేకపోతే ఆ కర్త యొక్క టర్మ్ 40 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. కానీ రాజమన్నార్ కాన్సార్ని 40 ఇయర్స్ రూల్ చేయలేదు. పార్ట్ 1 క్లైమాక్స్లో శౌర్యాంగులందరూ కలిసి కుర్చీని అలాగే కర్తని రాజమన్నార్ని చంపడానికి చూస్తారు. కాబట్టి సీజ్ ఫైర్ ఎత్తేసిన తర్వాత రాజమన్నార్ చనిపోయి ఉండొచ్చు. ఎలాగో కర్త అయినా రాజమన్నార్ చనిపోయాడు కాబట్టి నిబంధన ప్రకారం తర్వాతి తెగలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. కానీ ఇక్కడ దేవ వరదరాజమన్నార్ని కర్తగా చేయాలని చూస్తాడు. కానీ నిబంధన ప్రకారం అది సాధ్యం కాదు. ఎందుకంటే అతని తండ్రి రాజమన్నార్ చనిపోయాడు కాబట్టి అతని తెగలో నుంచి ఎవరూ రాజు కాలేరు. సో కాన్సార్ట్కి కర్తగా తర్వాత తెగైన శౌర్యాంగుల్లో నుంచి దేవాని ఎన్నుకొని ఉండొచ్చు. ఈ విధంగా దేవ కాన్సార్కి కర్తగా అవుతాడు. మనకి పార్ట్ 1లో ఉన్న ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే దేవ అలాగే వరదరాజమన్నార్ శత్రువులుగా ఎలా మారారు. మనం ఇప్పుడు వరకు ఎనాలిసిస్ చేసిన దాని ప్రకారం అయితే దేవ కాన్సార్కి కర్త అవుతాడు. కానీ ఇక్కడ వరదరాజమన్నార్కి చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఏంటంటే కాన్సార్ని అతనే రూల్ చేయాలి అని. కానీ దేవ కాన్సార్కి కర్తగా తప్పుకోవాలంటే ఐదర్ దేవ చనిపోవాలి లేదా అతను 40 ఇయర్స్ రూల్ చేయాలి. సో దేవ నెక్స్ట్ 40 ఇయర్స్ రూల్ చేస్తే అతనికి ఛాన్స్ ఖచ్చితంగా రాదు. సో ఆ విధంగా దేవపై కోపం పెంచుకొని ఉండొచ్చు. కానీ మీరు అనుకుని ఉండొచ్చు, దేవ కాన్సార్కి కర్త అవ్వాలని లేదు కదా, వరదరాజమన్నార్కి ఇవ్వచ్చు కదా అని. అవును, కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ ఖచ్చితంగా పాటించాల్సిన రూల్ నిబంధన. ఆ నిబంధన ప్రకారం వరదరాజమన్నార్ కర్త కాలేడు. ఒకవేళ దేవ చనిపోయినా లేదా అతని 40 ఇయర్స్ టర్మ్ కంప్లీట్ అయినా సరే వరదరాజమన్నార్ దొర కాలేడు. నెక్స్ట్ తెగైన కన్యా తెగలో నుంచి ఒకరు కర్తగా అవుతారు. ఇక్కడ వరదరాజమన్నార్కి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే కన్యార్ తెగ మొత్తం చనిపోవాలి, అలాగే దేవ కర్త నుంచి తప్పుకోవాలి. అప్పుడు మాత్రమే తను కాన్సార్కి కర్తగా అవుతాడు. సో ఇక్కడ నుంచి వరదరాజమన్నార్ నెగిటివ్ షేడ్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ విధంగా కుర్చీ కోసం వరదరాజమన్నార్కి దేవాకి గొడవలయ్యి ఎనిమీస్గా మారుండొచ్చు. అలాగే మనం సలార్ పార్ట్ 1లో ఫస్ట్ హాఫ్లో చూస్తే కన్యార్ తెగకి సంబంధించిన ఒక్కళ్ళు కూడా కనబడరు. అంటే కన్యార్ తెగ చనిపోయి ఉండాలి. అలాగే రాధారామ అన్న మామ వీళ్ళెవ్వరూ కనబడరు, వీళ్ళందరూ కూడా యుద్ధంలో చనిపోయి ఉండాలి. సో ఈ విధంగా వరదరాజమన్నార్కి దేవాకి గొడవలయ్యి ఎనిమీస్గా మారుతారు. సో అది నచ్చని దేవ కాన్సార్ నుంచి బయటకు వచ్చేసి ఉండాలి. సో అప్పుడు కాన్సార్కి వరదరాజమన్నార్ దొర అవుతాడు. మనం ఈ సీన్ని పార్ట్ 1లో చూడొచ్చు. అంతే గైస్, ఇవే నేను గమనించిన హిడెన్ డీటెయిల్స్ ఇన్ సలార్ పార్ట్ 1. మీరు ఇంకేమైనా గమనిస్తే కమెంట్ చేయండి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అది మ్యాటర్.